ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో రొటేషన్ పద్ధతిని అవలంబిస్తూ జట్టు యాజమాన్యం అందరికీ అవకాశాలు ఇస్తూ ఉంది. ఇందులో భాగంగా మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను కొనసాగిస్తూ ఉంది. ఇక టెస్ట్ క్రికెట్ మునుపటి కంటే ఇప్పుడు కొద్దిగా క్రేజ్ సంపాదించుకుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్లో ఎందుకు అనుకున్న మేర రాణించలేకపోయాడు, అతడి బ్యాడ్ లక్ ఏంటి అనే విషయమై దినేష్ కార్తీక్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు. దినేష్ కార్తీక్ ఏమన్నాడంటే, రోహిత్ శర్మ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చాలా గొప్పగా ప్రారంభించాడు. ఆలస్యంగా అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదరగొట్టాడు. అరంగేట్ర ఇన్నింగ్స్తో పాటు తర్వాత మ్యాచ్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు. కానీ కొన్నాళ్ల తర్వాత అతడికి ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. మునిపటిలా టెస్ట్ క్రికెట్లో రాణించలేకపోయాడు. టెస్ట్ క్రికెట్లో అనవసరంగా వికెట్ చేజార్చుకుని వెనుదిరిగిన ప్రతిసారి మళ్లీ పుంజుకోవాలనే కసితో ఉండేవాడు. టెస్ట్ క్రికెట్లో ఏదో ఒకటి చేయాలి అనే తపన రోహిత్లో బాగా పెరిగింది. ఇదే విషయాన్ని నాతో కూడా పలుసార్లు చర్చించాడు. కానీ పరిస్థితులు అతనికి అనుకూలించలేదు. రానురాను అది సాధ్యం కాకపోవడంతో టెస్ట్ క్రికెట్పై అతడిలో నిరాశ పెరిగింది. ఈ కారణం చేతనే అతడు చాలా కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించినంత బాగా టెస్ట్ క్రికెట్లో రాణించలేకపోయాడు. ఈ విషయంలో రోహిత్కు దురదృష్టం ఎక్కువగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతానికి రోహిత్ వైట్ బాల్ క్రికెట్పై ఎక్కువ దృష్టి పెట్టాడు. టెస్ట్ జట్టు కూడా అతడే కెప్టెన్ కాబట్టి రాబోయే రోజుల్లో టెస్ట్ క్రికెట్లో రోహిత్ పుంజుకుంటాడు అని భావిస్తున్నా అంటూ దినేష్ కార్తీక్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.